अंदर की नमस्कार अंडी इकड़को अंदर की मीडिया वार की चला थैंक्स अंड मुख्य ना अभिमाल की चला चला थैंक्स अंड वरुण गार अभिमाल की अंड राजमौली गार अभिमाल की अंदर की चला 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 पेद्द थैंक्स एक्कड़ स्टार्ट चेयाल अर्थं कावट्लेदु चाला कंफ्यूज्ड उंदी ब्रेन ముఖ్యంగా ఈ వేదిక ఈ ఫంక్షన్కి వచ్చిన మెయిన్ గెస్ట్ రాజమౌళి గారు అండ్ రమ గారు రమక్క అంటే ఇప్పుడు రమక్క గారు అండ్ వరుణ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ వరుణ్ నీ గురించి ఏం చెప్పాలి యు ఆర్ మై ట్రూ ఫ్రెండ్ యు ఆర్ మై బడీ ఐ లవ్ యూ అండ్ యూ నో దాట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ రాజమౌళి గారు థ్యాంక్ యూ సార్ మీరున్న బిజీ స్కెడ్యూల్ మాకు తెలుసు మాకు అయినా స్టిల్ యూ టుక్ టైమ్ అండ్ కేమ్ యూ ఫర్ అస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సార్ థ్యాంక్ యూ ఫర్ పుట్టింగ్ ఆర్ మన తెలుగు సినిమాని వరల్డ్ మ్యాప్లో పెట్టారు అండ్ మీరు చూపించిన దారిలో ఇప్పుడు చాలా సినిమాలు పాన్ ఇండియా వెళ్తున్నాయి యు ఆర్ ద ఓన్లీ రీజన్ ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ యూఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ బ్లెస్డ్ అండ్ లక్కీ టు హావ్ వర్క్డ్ విత్ యూ ఇన్ సై మీ థర్డ్ సినిమా నా ఫిఫ్త్ సినిమా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ నా సినిమాల్లో నాకు మొత్తం నా పర్సనల్గా నా ఆల్ టైమ్ సినిమా హిట్ లిస్ట్లో అంటే నాకు సై విల్ కమ్ ఇన్ ఫస్ట్ సెకండ్ ప్లేస్ వస్తుంది నాకు ఇట్ వాస్ సచ్ అ మెమరబుల్ ఫిలిం అండ్ ఆ సినిమా కూడా అది స్పోర్ట్స్ సినిమా అది దాంట్లో రగ్బీ ఉంటుంది గుంతల గిడుగుల గులగుల గుంతల గిడుగుల గులగుల సో సై ఎప్పుడో వచ్చింది కానీ స్టిల్ ఇంకా అందరికి చాలా గుర్తుంది సో అది రగ్బీ మీద అండ్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక స్పోర్ట్స్ సినిమా చేస్తున్నాను ఇది చెస్ అంటే ఇది ఇండోర్ స్పోర్టే బట్ ఇది కూడా స్పోర్ట్ కాబట్టి ఈ సినిమా చేస్తున్నాను చెక్ సినిమా అండ్ ఈ సినిమా డైరెక్టర్ ఏలేట్ గారు సార్ ఏలేట్ గారు ఈవెన్ ఐఎమ్ ఫీల్ వెరీ లక్కీ టు హ్యావ్ వర్క్ విత్ యూ దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే నాకు వచ్చిన యాక్టింగ్ ఇన్ రోజు ఒక లెక్క అయితే ఈ సినిమాలో నా యాక్టింగ్ ఇంకోలా ఉంటుంది డెఫినెట్గా మీ అందరికీ బాగా వస్తుంది అనుకుంటున్నాను అండ్ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ వన్ వీక్ నేను నా ప్రతి షాట్ కూడా ఐ టుక్ 10 టేక్స్ 12 టేక్స్ 15 టేక్స్ నాకు అర్థం కాలేదు ఏంట్రా నాలో తప్పు ఉంటా ఏంటి అని కానీ ఇన్ని రోజులు నాకు వచ్చిన యాక్టింగ్ ఐ హ్యాడ్ టు ఫర్గెట్ ఇట్ ఐ హ్యాడ్ టు అన్డూ మై ఓల్డ్ యాక్టింగ్ అండ్ లెర్న్ న్యూ యాక్టింగ్ ఇట్స్ వెరీ రియలిస్టిక్ యాక్టింగ్ అండ్ జెన్యున్ యాక్టింగ్ అండ్ అది నాకు నేర్పిన మైలేట్ గారికి చాలా చాలా పెద్ద థ్యాంక్స్ సార్ I have learnt a lot from you. Thank you so much. And ee cinema naaku katha cheppinappudu I got very excited. Nenu excited ayyanu so ee February 26 cinema mee munduku vastundi. Naaku vachina excitement meeku kuda vastundani anukuntunnanu. And last week intaku mundu mana Venki Kudumala and Sampath gar chepparu that Eliti gar ki chaala mandi fans unnaru chaala he has a lot of following. హీఈస్ అ వెరీ యూనిక్ ఫిల్మ్ మేకర్ అని అది నాకు తెలుసు సో మొన్న సినిమా చూసాక ఐ కాల్డ్ హిమ్ సార్ సినిమా గ్యారంటీ పాస్ సార్ సినిమా మనకు డెఫినెట్లీ మనం సినిమా చేసాము మీకు నాకు పేరు మాత్రం బాగా వస్తుంది అనగానే బాబా నాకు పేరు వద్దు సార్ నాకు ఈసారి నాకు డబ్బులు కావాలి ఈసారి నా సినిమా షుడ్ మేక్ మనీ అన్నారు సార్ ఇప్పుడు చెప్తాను సార్ ఈ సినిమా మీ కెరీర్లో యూ హ్యావ్ మేడ్ గ్రేట్ ఫిలిమ్స్ దిస్ విల్ బీ యువర్ ఫస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ అని నేను చాలా ఖచ్చితంగా నమ్ముతున్నాను ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్ టచ్ వుడ్ తర్వాత ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క యాక్టర్కి రకుల్కి ప్రియాకి చాలా థ్యాంక్స్ అండ్ సంపత్ గారు ఆఫ్టర్ భీష్మ వెడ్డింగ్ ఫిల్మ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సాయిచంద్ గారు యువర్ బ్రిలియంట్ యాక్టర్ సార్ ఈ సినిమాలో నాకు హీరోయిన్ కంటే కూడా మా ఇద్దరి మధ్య సీన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది ఈ సినిమాలో అండ్ ఈ సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియన్ మా కెమెరామెన్ రాహుల్ గారు మా డైలాగ్ రైటర్ నరేష్ గారు మా ఆర్ట్ డైరెక్టర్ వివేక్ గారు అండ్ చాలామంది యు ఆల్ డన్ అ వెరీ 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 గుడ్ జాబ్ గ్రేట్ జాబ్ థ్యాంక్ యూ సార్ మీ అందరి వల్ల ఈ సినిమా లుక్ ఇవ్వాలి ఇంత బాగా వచ్చింది అండ్ మై ప్రొడ్యూసర్ ఆన్ ప్రసాద్ గారు మీ బ్యాకింగ్ లేకుంటే ఇలాంటి ఒక డిఫరెంట్ సినిమా అసలు ఇది బయటికి రాదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ థింగ్ అండ్ మామూలుగా చాలా సినిమాల్లో మాట్లాడిన స్పీచ్లో అందరూ డైరెక్టర్ గురించి లాస్ట్ టైం మాట్లాడతారు బట్ ఈసారి నేను కళ్యాణి మాలిక్ గారి గురించి నేను లాస్ట్ టైం మాట్లాడుతున్నాను కళ్యాణి సార్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ మీరే ఈ సినిమాకి మేము చేసింది ఒకటైతే మీరు చేసింది నెక్స్ట్ లెవెల్
అది ఫిబ్రవరి 24 నాడు ప్రతి బడీ విల్ నో యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ స్ట్రెంత్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మా సినిమా మీ ఎక్కడో పెట్టారు మీ ఆర్ ద బిగ్గెస్ట్ పిల్లర్ స్ట్రెంత్ మై సపోర్ట్ సిస్టమ్ యాక్చువల్లీ ఈ సినిమాకి మీరు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ సార్ ఓకే ఇంకెక్క మాట సోదియాను థ్యాంక్ యూ సో మచ్ ఫిబ్రవరి 24 నాడు సినిమా వస్తుంది చూడండి మిమ్మల్ని ఇట్ వోంట్ డిసప్పాయింట్ యూ అట్ ఆల్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ హలో చెక్ థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు మరి వన్ ఆఫ్ ది